2009 నుంచి ఈ రోజు వరకు అంటే ఈ 13 సంవత్సరాల ప్రయాణంలో మన బాటలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం ఎన్ని ముందున్నా కూడా మన మీద ఎన్ని రాళ్ళుకైనా పడినా కూడా ఎవరు కూడా పగబట్టినా కూడా ఎన్ని వ్యవస్థలు మన మీద కత్తి కట్టినా కూడా ఎన్ని నిందలు వేసినా కూడా ఎన్ని కుట్రలు చేసినా కూడా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ కట్టుకథలకు విలువ లేదు నా గుండె బెదరలేదు నా సంకల్పం చెదరలేదు నాన్న చనిపోయిన తర్వాత నాకు ఇచ్చిన ఈ జగమంత కుటుంబం ఏనాడు కూడా నా చెయ్యి కూడా విడవలేదు తోడుగా నిలబడ్డారు అడుగులు వేయడంలో బలాన్నిచ్చారు కాబట్టి 2019 లో అంటే 3 ఏళ్ల క్రితం చరిత్రలో కని విని ఎరగని విధంగా కని విని ఎరగని మెజారిటీ దేవుడి దయ మీ అందరి అండ ప్రజలు గొప్పగా ఆశీర్వదించారు ఆ ఆశీస్సులతో ఆ దేవుడి దయతో 175 స్థానాలకు ఏకంగా 151 ఎమ్మెల్యే స్థానాలతో ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారు ఒకవైపున 175 స్థానాలకు 151 ఎమ్మెల్యే స్థానాలతో ప్రజలు మనకు అధికారం ఇవ్వగా మరోవైపున ఆ దేవుడు దయ చూడండి 23 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలను కొన్నవారిని మాత్రం 23 సీట్లకు 23 ఎమ్మెల్యే సీట్లకే 3 ఎంపీ సీట్లకే పరిమితమయ్యేట్టుగా చేశారు దేవుడు ప్రజలు అందరూ కలిసి అధికారం అంటే అహంకారం కాదు అధికారం అంటే ప్రజల మీద మమకారం అని నిరూపిస్తూ ప్రతిపక్షంలో ఉన్న అధికారం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో అయినా ప్రజల కోసమే బతికాం పేదల కోసమే బతికాం సామాన్యుల కోసమే బతికాం అన్ని ప్రాంతాల కోసమే బతికాం అన్ని వర్గాల కోసమే బతికాం అనుబంధాల కోసమే బతికాం చెప్పిన మాట నిలబెట్టుకునేందుకే ప్రతి క్షణం తపిస్తూ బ్రతికాం మేనిఫెస్టోను రిలీజ్ చేసే దాన్ని ఒక్కసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే గతంలో మేనిఫెస్టోలు అన్నది రిలీజ్ చేసేటప్పుడు ఎన్నికలప్పుడు చేస్తారు ఆ తర్వాత వాటిని చెత్తబుట్టకే పరిమితం చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో చాలా చూశాం అటువంటి పరిస్థితి నుంచి మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మేనిఫెస్టోను ఒక బైబిల్గా భావించి పరిపాలన సాగించాం ఈ 3 సంవత్సరాల కాలంలో కాబట్టి తన మేనిఫెస్టోను చూపించడానికి తానే భయపడిన ఆ పార్టీ ఆ టీడీపీ తన మేనిఫెస్టోను ఎవరికీ కూడా దొరకకుండా గతంలో మాయం చేసిన ఆ పార్టీ
తన వాగ్దానాలన్నీ కూడా ఎక్కడ ప్రజలు నిలదీస్తారేమో అని యూట్యూబ్ నుంచి వారి వెబ్సైట్ నుంచి కూడా సైతం తీసేసిన ఆ పార్టీ ఆ టీడీపీ ఇప్పుడు మన మేనిఫెస్టోలో చెప్పినవి 95% హామీలు ఇప్పటికే ఈ 3 సంవత్సరాల్లోపే అమలు చేసి ఆ మేనిఫెస్టోను కూడా చూపిస్తూ గడప గడపకు వెళ్ళి మనిషిని కలుస్తూ అక్క అన్న ఈ మేనిఫెస్టోలో చెప్పిన ఈ పథకాలన్నీ మీకు అందాయా అని అడుగుతూ ఉంటే ఆ అక్క అన్న ఆ చెల్లెమ్మ అవ్వ ఆ తాత ఆ పిల్లాడు ఆనందంగా చిరునవ్వుతో అవును అందాయి అని ఆశీర్వదిస్తా ఉంటే ఇప్పుడు ఆ పార్టీ అంటే ఆ టీడీపీ మన మేనిఫెస్టోను చూడడానికే ఈరోజు భయపడతా ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఇది అంటే మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిన మాటకు కట్టుబడి ఉన్నాము అనే దానికి అర్థం తెచ్చిన పార్టీ అని గర్వంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈవేళ ఈరోజు 3 సంవత్సరాల పరిపాలన అంతకుముందు మనం ప్రయాణం చేసిన యుద్ధం అన్నింటా కూడా దేవుడు దయ పుష్కలంగా మనకు ఉండి ఎత్తి పట్టుకుంది. ఈరోజు ఒక్కసారి గమనిస్తే ఇది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మన ప్రభుత్వం రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏమిటో చూపించింది. ఇది గ్రామాన్ని గ్రామ పరిపాలనా వ్యవస్థను ప్రజలకు చేరువగా అనుకూలంగా పారదర్శకంగా కరప్షన్ లేకుండా వివక్ష లేకుండా ఎలా చేయగలమో ఎలా మార్చామో చూపించింది. ఇది రైతుల మీద మమకారం అంటే ఇలా ఉంటుంది అని చెప్పి పరిపాలనలో చేసి చూపించింది. ఇది సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా న్యాయం అంటే ఈ మాదిరిగా ఉంటుంది అని చేసి చూపించింది. ఇవి పరిపాలనా సంస్కరణలు అంటే ఈ మాదిరిగా ఉంటాయి అని చేసి చూపించింది. ఇది అక్క చెల్లెమ్మల సాధికారత అంటే ఇలా ఉంటుంది, ఇలా పరిపాలన చేస్తే ఇలా ఉంటుంది అని చేసి చూపించింది. ఇది అవ్వ తాతల మీద మమకారం అంటే ఈ మాదిరిగా ఉంటుంది, ఇలా చేసి చూపించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం. ఇది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యా విధానం అంటే ఇది ఈ మాదిరిగా ఉంటుంది అని చేసి చూపించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది వైద్య ఆరోగ్య రంగం మీద ప్రేమ అంటే ఈ మాదిరిగా ఉంటుంది, పరిపాలనలో ఈ మాదిరిగా మార్పులు చేస్తుంది అని చేసి చూపించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రతి పేదవాడికి సొంతింటి కళను
నిజం చేయడము అనంటే ఈ మాదిరిగా చేస్తే ఈ మూడు సంవత్సరాల్లోనే చేసి చూయించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.